నాకు ఎందుకు మేలు జరగలేదు నాకు రావాల్సింది ఏముంది ఎందుకు నాకు అన్యాయం జరిగింది అది చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఆఫీస్ కి వెళ్తే కూడా వాళ్ళు ఎందుకు ఇక్కడే వచ్చేసారు ఆ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి ఆ ఆఫీసర్ వెళ్ళండి సో ఆ సమాచారాన్ని ఇవ్వడం కూడా మనం ఏదో వాళ్ళకి వెల్ఫేర్ చేస్తున్నాము ఆ యాటిట్యూడ్ లో అడ్మినిస్ట్రేషన్ ఉండేది కానీ ఇప్పుడు ఈ సమాచారం ఈ ఆర్టిఫిక్ట్ వచ్చిన తర్వాత తర్వాత ఇన్ జనరల్ అండ్ చేంజ్ నేను 2005 చూసాను ఇప్పుడు రాష్ట్రభుత్వం తరఫున కూడా సార్ ఏ స్కీమ్ అయినా సరే మనం ప్రోయాక్టివ్గా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఫైనల్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయి సో ఉదాహరణకి మన హెల్త్ రిక్రూట్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరంలో మ్యాక్సిమం హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగింది రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మనం వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ పెడుతున్నాము తర్వాత ఎంతమంది అప్లై చేసి పబ్లిక్కి డిస్ప్లే చేయడం వాళ్ళ నుంచి ఆబ్జెక్షన్ తీసుకోవడం సో ఈ పబ్లిక్ డిస్ప్లే అంటే డిస్ప్లే కూడా చాలా డీటెయిల్కి వెళ్తే నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఇప్పుడు కానీ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం రావడం జరిగింది సార్ సో గవర్నమెంట్ యాజ్ సచ్ వీఆర్ ఫర్ పబ్లిక్ వి షుడ్ టెల్ ఎవ్రీథింగ్ టు పబ్లిక్ అలా ఉండాలి అంటే ఆల్ ఆఫీసర్స్ కొంచెం ప్రొయాక్టివ్గానే ఉండాలి ఇన్ఫర్మేషన్ ఒక హక్కు ఉంది మీరు గవర్నమెంట్ తరఫున ఏమైనా చేసినా పబ్లిక్కి చెప్పాల్సింది ఉంటుంది ఏమైనా ఆర్టీఐ అప్లికేషన్ వచ్చినప్పుడు దయచేసి దీని మీద తక్షణే యాక్షన్ తీసుకొని ఆ సమాచారం అతనికి ఎలా ఇవ్వాలి ఆ లైన్తో పనిచేయాలి కొన్ని చోట్ల మన ఏదో జలేబీ లాగా దీనికి కింద పంపడం పైన పంపడం అలా ఉంటాయి ఆ అప్లికెంట్తో సహకారం చేసి ఎంతవరకు సాధ్యం ఉందో అంతవరకు సమాచారం ఇవ్వండి సార్ హౌ దే ఆర్ డీలింగ్ విత్ ద అప్లికేషన్ సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ కొత్త పెట్టు లేకపోతే అతనికి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ గ్రీవెన్స్ వల్ల అప్పుడు మన దగ్గరికి వచ్చి ఆర్టీఏ ప్రకారం మనకి అప్లికేషన్ పెడుతున్నాడు అనేది మనం స్టడీ చేస్తాం సరే ఒక సబ్మిషన్ అంటే ఈ టైంలో ఎవరైతే ఆర్టీఏలో వచ్చారో అప్పుడే మనం కూడా ఆ సబ్జెక్ట్ పట్ల లేదా ఆ ఇష్యూ పట్ల చాలా కూలంకషంగా అభివృద్ధి మనం దృష్టి పెట్టుకున్నాం మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది కూడా ఆర్టీఏ అప్లికేషన్ వచ్చిన వెంటనే ఆ ఫైల్ ఏంటి లేదా సబ్జెక్ట్ ఏంటి ఏమవుతుంది అనేది చూస్తాం అలాగే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా మనలో పెంచింది ఇది ఈ యాక్ట్ పెంచిన తర్వాత ఏదైనా ఒక మీకు ఒక పిటిషన్ వస్తే దాన్ని డిస్ట్రీ పిటిషన్కి రిప్లై ఇవ్వాలి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రిజెక్ట్ చేసినా కానీ ఇచ్చి తీరాలి ఒకటి ఆ తర్వాత ఏ విధంగా ఇవ్వాలి అనే దాన్ని బై ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీ అందరికీ కూడా కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి పిఏఓస్ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాయి అప్లైడ్ అథారిటీస్ తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు బట్టలు తగ్గటం మరి పబ్లిక్కి కూడా కష్టం తగ్గుతుంది నిజంగా సమస్యల్లో ఉన్న వాళ్ళు ఆర్టీఐతో నా పని పూర్తి చేయించుకుందాం అనుకునే వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళు పని అవుతుంది లేదు మనకు కూడా వాళ్ళు ఇచ్చిన సేమ్ ఫీడ్బ్యాక్ అయిపోయే వాళ్ళకి వేర్ బెటర్ పర్సన్స్ అండ్ వేర్ ఇన్ బెటర్ కండిషన్ టు హ్యాండిల్ ఆర్టీఐ అప్లికేషన్స్ అని చెప్పారు సో మన జిల్లాలో కూడా ఆంధ్ర పిఏఓస్ కూడా కొంచెం శ్రద్ధగా పార్టిసిపేట్ చేసి ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ సెషన్ అండ్ విపరీతంగా వస్తాయి ఆర్టీఐ అప్లికేషన్స్ ఇలా వచ్చినప్పుడు మీరు ఆ స్పీడ్ తగ్గుకోవాలంటే ముందు మనలో క్లారిటీ ఉండాలి మనం ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవాలన్నమాట సో ఐటీ యాక్ట్ కింద మీరు వీఆర్ గోయింగ్ ఫర్ ది ఫ్యాసిలిటేషన్ సో ప్రతిదీ కూడా మీరు డేటాబేస్ రెడీ చేసేసుకుని పబ్లిక్ డొమైన్లో పెట్టుకున్నప్పుడు మీకు అసలు అప్లికేషన్ రావడానికి మీకు ఇబ్బంది ఉండదు మీరేం చేస్తున్నారు అప్లికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మన ఆఫీస్లో ఆ సమాచారం ఎక్కడ ఉందని ఎదుర్కొంటున్నారు మీరు కూడా చాలా బాగుంటుంది లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంటే కొంతమంది ఆర్టీఐ అప్లికెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు మిమ్మల్ని బ్యాక్ టెస్ట్ పర్వాలా ఫస్ట్ బికాస్ ఇండియాలో అక్టోబర్ 12, 2005 నుండి ఇంప్లిమెంటేషన్ వచ్చిందన్నమాట టుడే అక్టోబర్ 12 సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 3rd ఫ్రైడేలో సెప్టెంబర్లో ఏమేమి అప్లికేషన్స్ ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర ఒక్కొక్క పిఐఓ దగ్గర ఏమేమి ఆర్టీఐ అప్లికేషన్స్ ఒకసారి తర్వాత ఫస్ట్ ఎంపిలేట్ అథారిటీస్ కూడా మీరు ఇష్టం చూసుకుని ఎన్ని ఉన్నాయి ఆ విధంగా అది ఒకసారి
చూసుకుంటే కొంచెం డిఆర్ఓ గారికి ఆ రిపోర్ట్స్ పంపించినట్లయితే ఈ విధంగా రివ్యూ చేసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ కనుక రివ్యూ చేసినప్పుడు తర్వాత వేస్ట్ చేసుకొని మా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ దే రిటర్న్ సెంటర్స్ సెండ్ టు ది కమిషన్ ది యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ది ఆర్టీఐ అప్లికేషన్స్ అండ్ ఎంపీస్. సో ఆ విధంగా రెవెన్యూ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అంటే ఒక మీరు ఎలాగో డిస్ట్రిక్ట్ బిజినెస్ కమిటీ ఉంది కదా మీకు. సో అదేవిధంగా ఒక డిఆర్ఓ గారు నోడల్ ఆఫీసర్ గారు కాబట్టి ఆయన ఎక్కడైనా సరే ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే డిఆర్ఓ గారు నోటీస్ డిఆర్ఓ గారు కూడా సార్ ఈ థర్డ్ ఫ్రైడే అని కూడా కండక్ట్ చేసేవచ్చు. వన్స్ డిస్ట్రిక్ట్ ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ ఇస్ ఫార్మ్డ్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే యూ కెన్ రివ్యూ ఇట్.